ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెన్ని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మిత్రులారా, ఈరోజు ఆగస్టు నెల 25వ తారీఖు శుక్రవారం. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 22వ అధ్యాయము 34 నుండి 40 వరకు వచనముల ద్వారా. ప్రముఖ శాసనము. యేసు సద్దుకేయుల నోరు మూయించినని పరిసయ్యులు విని వారు అచ్చటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్తోనూ ప్రేమించవలను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమింపవలను అను రెండవ ఆజ్ఞ ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములను అన్నీయో ఈ రెండాజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానం ఇచ్చెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తువామీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, తండ్రి వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా, ఈ శుక్రవారం రోజున మనందరికీ కూడా గొప్ప ఆజ్ఞలు, రెండు ఆజ్ఞలుగా పరలోకపు తండ్రి యావే ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలను ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయని తెలియజేస్తూ యేసయ్య మనకి ఈరోజు చెప్తున్నారు. ఒక ధర్మశాస్త్ర బోధకుడు, పరిసయుడు ఆయన్ని పరీక్షించ కోరి అడుగుతున్నారు, గురువా, మరి మనం పరలోకరాజ్యం చేరుకోవాలంటే మనకి ఎటువంటి ఆజ్ఞలు ఉన్నాయి? బోధకుడు, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నారు. పరీక్షించుకోరి ఆయన్ను అడుగుతున్నారు. పరిసయ్యులు, సద్దుకేయులు, ధర్మశాస్త్ర బోధకులు ఎప్పుడు కూడా ఆయన్ని ఏదో రకంగా ఆయన్ని ఇరికించాలి అనే ఉద్దేశంతో కుళ్ళుతోనూ కపటంతోనూ యేసయ్యను అడుగుతున్నారు. వెంటనే యేసయ్య పలుకుతున్నారు. వాళ్ళకి తెలుసు 10 దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఇంపార్టెంట్ అని, కానీ ఈయన ఏం చెప్తారు అని. అప్పుడు వెంటనే యేసయ్య పలుకుతున్నారు మాట, ఇదిగో నీ తండ్రైన దేవుణ్ణి నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నువ్వు ఆరాధించాలి. నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు నీ పూర్ణ మనసుతో ప్రార్థన చెయ్యాలి, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రార్థన చెయ్యాలి. మరి రెండవదిగా, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు నువ్వు పాటించి చాలు. దేవుడు 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి. ఏ ఆజ్ఞనే తీసుకోండి, అందులో 10 ఆజ్ఞల్లో ప్రతి ఆజ్ఞ కూడా ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉంటాయి. ఈ 2 ఆజ్ఞల్లో ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆజ్ఞలు పాటించండి సరిపోతుంది అని యేసయ్య ఈరోజు వాళ్ళకే కాకుండా, సద్దుకేయులకే కాకుండా మనందరికీ కూడా ఈరోజు యేసయ్య తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 ఆజ్ఞలు పాటించాలి. తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు నీ పూర్ణ మనసుతో చేయాలి, పూర్ణ హృదయంతో చేయాలి, పూర్ణ శక్తితో చేయాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని ప్రేమించండి చాలు. మిత్రులారా, అత్యద్భుతమైన నియమాలు ఈ 2 మన జీవితంలో తూచా తప్పక పాటించాల్సినవి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 ఆజ్ఞలు పాటించాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య ఈ శుక్రవారం రోజున ప్రభు గొప్ప ఆజ్ఞలు మాకు ఇచ్చిన్నారు.
యాభై దేవుడు మాకు పదాజ్ఞలు ఇచ్చి ఉన్నారు. ఆ రెండు ఈ పదాజ్ఞలు కూడా ఆ రెండు ఆజ్ఞలో ఇముడి ఉన్నట్లు మీరు రెండు ఆజ్ఞలు పలికి ఉన్నారు దేవుడు. ఆ రెండు ఆజ్ఞలు కూడా మేము జీవించినంతకాలం కూడా మేము పాటించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. ఆయుర ఆరోగ్యాలను మాకు ప్రసాదించండి. మీ శక్తితో మమ్మల్ని నింపండి, మీ బలముతో మమ్మల్ని నింపండి, మీ సేవలోనూ మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ వాక్య పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు మీరు చెప్పిన ఈ రెండు ఆజ్ఞలు కూడా నెలకొల్పండి దేవ. ఈ మనవులన్నీ మా నాథుడు మీకై కుమారుడైన నజరుడైన యేసు నామములు ఫలింపజేయమని బ్రతిమాలుతున్నావు అప్పా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.